తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. నిన్న దాదాపు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా లేక ప్రధాన పార్టీలుగా చెప్పుకునే అభ్యర్థులంతా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీగా అటు జగన్ రెడ్డి పార్టీని, బీజేపీ జనసేన పార్టీని, బాబు గారి పార్టీని అడుగుతా ఉన్నాం, మీరు ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళుగా, నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న బీజేపీ జనసేన, అసమర్థుడైన ముఖ్యమంత్రిని కలిగిన జగన్ రెడ్డి పార్టీ, ఆదాయానికంటే అప్పులు ఎక్కువ చేసి జీవితాన్ని గడిపేసే నేటి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి, ఇదే తిరుపతి దేవుని దగ్గర నరేంద్ర మోడీతో కలిసి, జనసేన పవన్ కళ్యాణ్తో కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తెస్తాం, ఇస్తాం, అమలు చేస్తామని నిట్ట నిలువున ముంచిన బీజేపీకి భయపడే బాబు గారు, వీరంతా ఏ మొహాలు పెట్టుకొని వస్తూ ఉన్నారు? 5 లక్షల మెజారిటీ దేన్ని సాధిద్దామని ఇప్పుడు మీ దగ్గర ఉన్న గంపెడు ఎంపీలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గంపకు ఎక్కువే ఉన్నారు, బహుశా ఒక భోగి నిండిపోతారు. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు ఢిల్లీలో? ఇక్కడ మీ వాళ్ళు పాదయాత్రలు చేసి అక్కడ కాళ్ళకు మొక్కుతూ ఉన్నారు. కాళ్ళకు మొక్కడానికి ఇంకొకరిని పంపించడం తప్ప నువ్వు చేసేదో చెప్పని కోరుతా ఉన్నాను. ఏం ఎన్నికల్లో గెలిస్తే నరేంద్ర మోడీని చొక్కా పట్టుకొని అడుగుతావా? భారత పార్లమెంటు స్తంభింపజేసి ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వెసులుబాట్లు తీసుకొని వస్తావా? ప్రత్యేక తరగతి హోదా అమలు చేయిస్తావా? అమిత్ షాకి చెప్పి హోంమంత్రికి మన్నవారాన్ని ఏమన్నా పైకి తీసుకొస్తావా? దుగరాజపట్నం ఏమైనా తీసుకొని వస్తావా? విశాఖపట్నం ఉక్కుతో పాటుగా రైల్వే జోన్ ఏమైనా కాపాడుతావా? అంతెందుకు విజయవాడ రైల్వే స్టేషన్ని బాడీకి ఇచ్చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు, దాన్ని ఏమైనా ఆపుతావా? ఏ పని చేయలేని ముఖ్యమంత్రి నీకు మరొక ఎంపీ దేనికో చెప్పాలి. ఎందుకు సీటు ఇచ్చావో అందరికీ తెలుసు. పాపం చనిపోయిన మీ ఎంపీ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది పైన, వినిపించదు కానీ ఘోషిస్తూ ఉంటుంది. బహుశా మీతో వచ్చి మాట్లాడి ఉంటారు. మీరు అందరికీ ఇచ్చినట్లే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చేసి బహుశా నోరు మోయించుంటారు ఆత్మ కూడా. ఎందుకంటే ప్యాకేజీల కాలం నడుస్తూ ఉంది. ఒక హత్య జరిగితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 3 లక్షలు, కాలిపోతే 5 లక్షలు, ఎల్జీ లాంటి వాళ్ళ మిత్రుల ఫ్యాక్టరీలో ఏం ఇబ్బంది అయితే 1 కోటి రూపాయలు నోరెత్తకుండెవరు. ఇటువంటి మధ్యయుగాల నాటి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎందుకు నీకు ఎంపీనో చెప్పాలి. అవసరం వస్తే నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి సహాయం చేయడానికే అని కాంగ్రెస్ పార్టీగా భావిస్తూ ఉన్నాం. మాకేం మీరు దూరం దూరంగా కనపడటంలే. మీరు వేరువేరు అభ్యర్థులు పెట్టుకొని ముందుకు రావచ్చు కాక, భారతీయ జనతా పార్టీ అనబడే ఆర్ఎస్ఎస్కి గడగడగడ వణికే జగన్మోహన్ రెడ్డి ఒకవైపున, ఎక్కడ మొదలు పెట్టాడో ఎక్కడ దిగిపోయాడో అర్థం కాని జనసేనాధిపతి కాంగ్రెస్ పార్టీకి అడుగుతూ ఉన్నాం. ఈ 7 సంవత్సరాల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంది తిరుపతికి? వేసిన రోడ్లు కాంగ్రెస్ పార్టీ, కట్టిన బిల్డింగ్లు కాంగ్రెస్ పార్టీ, ఏం చేశారు? ఆ చెరువు మాత్రం కనపడకుండా పోయింది. చూస్తూ ఉంటే ఆవులాల చెరువు సగం కనపడడంలే, సగం బండలు బాతున్నారు. బహుశా బండలు బాతడమే మీ యొక్క అభివృద్ధి అని అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఎటువంటి హక్కు లేదు మీకు. మన్నవరం గురించి మాట్లాడడానికి ఇద్దరికీ నోరు రాదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేని జగన్మోహన్ రెడ్డి 5 లక్షల మెజారిటీతో గెలిచిన తర్వాత ఏం చేస్తావు? 5 లక్షల మంది నీకు ఓట్లేసి అందరితో కలిపి నరేంద్ర మోడీ విధానాలకు మద్దతు పలికి వాళ్ళ కాళ్ళకు మొక్కుతావా అని అడుగుతా ఉన్నా. అసమర్థుడు అన్న మాట సరిపోదు మీకు. కొత్త పదాన్ని ఎతకాలి. మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక విధానాన్ని కలిగి ఉండని అడుగుతా ఉన్నాం. మీ విధానం ఏంది? ఎన్నికలకు ముందు ఎంపీల సంఖ్య పెద్దగా వస్తే మెడ వంచి తీసుకొని వస్తానని చెప్పారు మీరు ప్రత్యేక తరగతి హోదా. ఈరోజు ఏంటి? వచ్చిన వాళ్ళని నిలబెడతావా? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం. ప్రత్యేక ప్యాకేజీ కొప్పుకున్న బాబు గారు ఈరోజు బీజేపీ నాయకులు వస్తారు, వాళ్ళు నిలబెడతారా అడుగుతా ఉన్నాం. ప్యాకేజ్ వచ్చిన రోజున పాచిపోయినట్లుగా ప్రకటించిన నేటి బీజేపీతో కలిసిన జనసేనాధిపతి
ఆ పాచి పనులు మాకు ఎందుకు పెడుతున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పాచి లడ్లు బీజేపీ వాళ్ళు చెప్పాలి ఏ మొహం పెట్టుకొస్తున్నారో. ఛాతీ ఇంత పెద్దగా పెట్టి దేవుని దగ్గర ఇచ్చి మాట తప్పిన మీ ప్రధానమంత్రి చేత ప్రకటింపజేయాలి. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తాను అని మోడీ గారు చెప్పాలి. అదే మోడీ గారు చెప్పించాలి విశాఖపట్నం ఉక్కును అమ్మను అని. ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర బ్యాంకు కొల్లగొట్టేశారు, తీసేశారు దాన్ని. విజయవాడ నమ్మేస్తా ఉన్నారు. గంగవరం పోర్టు అమ్ముడు పోయింది ఆల్రెడీ. కృష్ణపట్నం అదానిలకు వెళ్ళిపోయింది. జింక్ ఫ్యాక్టరీ అమ్మేశారు. ఇంకా ఏముంది? ఇక్కడ ప్రజల్ని కూడా వాళ్ళు కొంటామంటారు. మీరు అమ్మండి, బహుశా దానికి ఉపయోగపడతారు మీరు అందరూ కలిపి. బడుగు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, పేదలకు కానీ భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించి అమలు చేసేదానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. దళితుల వ్యతిరేక, మైనార్టీ వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక, మహిళల వ్యతిరేక ప్రభుత్వాలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్ గారు ఈరోజు బరిలో ఉన్నారు. వారి ఎన్నికల గుర్తైన హస్తం గుర్తుపైన మీరు ఓటు వేసి వేయించి గెలిపించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.